చూద్దాం. దహీ కడీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం రిపే, ధనపొడి, పోపు దినుసులు, పసుపు, నూనె, గరం మసాలా. గార్నిష్ కోసం కొత్తిమీర. దహీ కడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక గిన్నెలో 2 టీ స్పూన్ల శనగపిండి, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 పెద్ద కప్పు పెరుగు, 1 గ్లాస్ నీళ్లు పోసి అన్ని కలిసేలా బాగా కలిపి స్టవ్ మీద పెట్టి కరివేపాకు, కొత్తిమీర వేసి పొంగు రానివ్వాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి స్టవ్ మీద బాండి పెట్టి బజ్జీలు వేగేలా నూనె పోయాలి. నూనె కాగేలోపు 1.5 కప్పు శనగపిండిలో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి నీరు పోసి జారుగా కలుపుకొని కాగిన నూనెలో బజ్జీలు వేసి డీప్ ఫ్రై చేయాలి. వీటిని ప్లేట్ లోకి తీసుకొని దహీ మిశ్రమంలో వేయాలి. ఇప్పుడు బాండిలో తాలింపుకు సరిపడా నూనె ఉంచి నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు వేగాక దహీ కడిలో వేసి బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లాలి. అంతే, దహీ కడి రెడీ.